వచ్చినా కూడా మీరు ఎంపీ అయిన తర్వాత కామెంట్స్ అనేటివి విమర్శలు అనేటివి కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. ఇటీవల తుళ్ళూరులో కూడా ఒక సీఐని బదిలీ చేయించడంలో మీరు కీలక పాత్ర పోషించారు. తుళ్ళూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అంటే ఒక హరాస్మెంట్ కేసు, ఒక గృహిణిని ఒక వ్యక్తి ఫోన్ చేసి అరెస్ట్ చేస్తున్నాడు, అతనిని పిలిచి మందలించింది, ఒక వ్యక్తి మందలిస్తే అతన్ని పోలీసులు తీసుకెళ్లి కొద్దిగా ఇబ్బంది పెట్టారనే ఉద్దేశంతో ఎవరైతే అరెస్ట్ చేస్తున్న వ్యక్తిని మందలించాడో ఆ వ్యక్తి ఉండవల్లి శ్రీదేవి గారికి సమీపాన ఉండే వ్యక్తి, ఆమె వర్గంలో ఉండే వ్యక్తి కావడంతో నందిగం సురేష్ గారు ఎంటర్ అయ్యి ఆ సీఐ గారికి వ్యతిరేకంగా పోయి మొత్తం కూడా ఫస్ట్ ఎయిడ్ అది ఇది చేయించి ఎమ్మెల్సీ చేయించి అసలు గవర్నమెంట్ ఆసుపత్రి ఆసుపత్రి తీసుకెళ్లి ఎమ్మెల్సీ చేయించి అక్కడి నుంచి అది తీసుకెళ్లి డీజీపీ గారితో కలిసి ఇలా బాధించారు, మా వ్యక్తిని ఇలా బాధించారు, ఇలా కొట్టారని చెప్పేసి అక్కడిని అతన్ని అక్కడి నుంచి బదిలీ చేయించడానికి మీరు ప్రయత్నం చేశారంటారు. అంత అవసరం ఉందంటారు? అదే నాకు అర్థం కాలేదు, మీరు చెప్తే వింటా. అంత అవసరం ఉందంటారా? అతను అసలు కేసు మీరు చెప్పిన కోణం అది కాదు, మీరు చెప్పిన కోణం కాదు కేసు. ఒక వ్యక్తిని ఎవరో కొట్టారు, ఒక వ్యక్తిని టీడీపీలో ఉన్న వ్యక్తులు వైసీపీ ఎమ్మెల్యే తిరిగి నా ఫోటోలు వేసుకొని నా ఫోటోలు బండి మీద వేసుకొని తిరిగే వ్యక్తుల మీద చెప్పాడు. తన్నులు తిన్న వ్యక్తి ఒకడు 6 అడుగులు ఉంటాడు, ఇంత లావన ఉంటాడు, ఒక పర్సనాలిటీ ఉంటుంది, ఒకడు 5 అడుగులు ఉంటాడు, సన్నగా ఉంటాడు, వీళ్ళిద్దరు నన్ను కొట్టారని చెప్పి కంప్లైంట్ చేశాడు. నాకు వ్యక్తులు గుర్తులేదని చెప్పాడు. 4 అడుగులు ఉన్న పిల్లాడిని, 17 సంవత్సరాలు ఉన్న పిల్లాడిని, 18 సంవత్సరాలు ఉన్న పిల్లల్ని వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఎట్లా కొడతామని అడిగాను నేను సీఐని. నీకు ఆనవాళ్ళు కంప్లైంట్లు ఏముంది, ఈ ఆనవాళ్ళు అక్కడ టచ్ అవుతున్నాయి మీకు, మినిమం ఏజ్ అతను కూడా చెప్పాడు, ఒక 30 ఏళ్ళు ఒక 35 ఏళ్ళు ఉంటాయని. 16-17 సంవత్సరాల పిల్లలు నీకు ఎట్లా కనిపించారు అని అంటే అప్పుడు ఆ పిల్లలు చెప్పారు, మేము నీ ఫోటో వేసుకుంటే ఇదే సీఐ గారు ఫోటోలు ఏ వాకండి తీసేయండి అని చెప్పి మాట్లాడాడు మా ఆయన. నేను అప్పుడు అడిగాను, నా ఫోటో వేసుకుంటే మీకు అన్న ఇబ్బంది అన్నా, నేను కాదు సార్ అంది, పలానా వ్యక్తులు టీడీపీలు అన్నారు. దాన్ని బట్టి నాకేమర్థం అవుతుంది, వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్లో ఇతను నడుస్తున్నాడు అనే కదా. ఓకే, టీడీపీ వారు ఇచ్చిన డైరెక్షన్ నడుస్తున్నాడు నడుస్తున్నాడు అనే కదా. గెలవక మేము ప్రతిపక్షంలో ఉండగా కార్యకర్తగా ఉండగా నందిగం సురేష్ టార్గెట్, నందిగం సురేష్ గెలిచి ఎంపీ అయిన తర్వాత కూడా నందిగం సురేష్ టార్గెట్, ఎట్లా అనిపించింది? మీరు సహజంగా ఆలోచించండి. పోనీ ఇప్పటికి ఆ కంప్లైంట్ మీరు మళ్ళీ తుళ్ళూరు స్టేషన్కి ఒకసారి వెళ్ళండి, రిక్వెస్ట్కి చెప్తాను వేరే అనుకోండి, నేను స్టేషన్కి ఎందుకు వెళ్ళాలనుకోకండి, ఒకసారి వెళ్ళండి, ఆ కంప్లైంట్లు ఏముందో చూడండి. కొట్టిన వ్యక్తులను పిలిచి వీళ్ళని కొట్టారంటే పాపం కొడితే కూర్చున్నా కాదు, కొట్టిన దెబ్బలకు అక్కడే పాస్ పోసుకొని బట్టలు లాగం చేసుకున్నారండి పిల్లలు, తప్పు కదా? రియల్కి దగ్గరగా ఉంటే మీరు ఏదో ఒకటి చేయండి. కానీ మహిళను అరెస్ట్ చేశారు, మహిళకు ఫోన్ చేసి అరెస్ట్ చేశారంటుంది కదా, ఆ అమ్మాయి కదా కంప్లైంట్ చేయాల్సింది, చేసింటే ఇతను ఇతను కాదుగా చేసింది. స్టేషన్ కంప్లైంట్ చేసే ధైర్యం లేక అతనికి చెప్తే అతను వచ్చి వీళ్ళని మందలించాడు, అతన్ని కొట్టారనే కంప్లైంట్ అతను చేశాడు. అక్కడక్కడా కూడా పలానా మహిళను కంప్లైంట్ చేసి ఇబ్బంది పెడతా ఉంటే నేను మందలించినందుకు నన్ను కొట్టారు కానీ అక్కడ ఏం పెట్టలా, వీళ్ళు వెళ్తా ఉంటే నన్ను ఆపి కొట్టారు అని చెప్పి కంప్లైంట్ చేశాడు, పేర్లు పెట్టల ఆనవాళ్ళు చెప్పాడు. మరి మహిళ కేసు అని ఎట్లా చెప్తాడు ఇతను సీఐ? సీఐ చెప్పడం ఇంకోళ్ళు ఎవరిని చెప్పండి, తప్పు కదండి. మరి సీఎం బదిలీ చేయించారా? నేనేం బదిలీ చేయించరా, అది కంప్లైంట్ చేశాను. డీజీ గారితో కలిసారట కదా, చెప్పాను ఇటు జరిగింది సార్ అని చెప్పి డీజీపీ గారికి చెప్పాను. అంతవరకు పోవాల్సిన అవసరం ఉందంటారా? అది ఖచ్చితంగా అండి, ఎందుకంటే ఫోటో వేయొద్దు తీసేయండి అని అక్కడికి ఎందుకు తీసుకొస్తున్నారు, ఏమైంది తప్పేముంది? నా ఫోటో మా ఊరి పిల్లలు నా ఫోటో వేసుకోకూడదని అడనుందా? ఇప్పుడు ఒక మాట అన్న, మంగళగిరి నుంచి ఒక ఇద్దరు పిల్లలు వచ్చారు నాతో ఫోటో సెల్ఫీ దిగి నవలూరులోనూ మంగళగిరిలోనూ అక్కడ ఫ్లెక్సీ కట్టారు. నాకు ఒక కుర్రోడు ఫోన్ చేశాడు, అన్న వీళ్ళు గొడవ ఉన్న వీళ్ళ మీద స్టేషన్లో మీరు అట్లా ఫోటో దిగారు, మన దగ్గరకు వచ్చే వ్యక్తి మెడలో ఫోటో ఒక బ్యానర్ వేసుకొని నా మీద ఇన్ని కేసులు ఉండే అని చెప్పి రాడు కదా, వస్తాం భగవంతుడి ఇచ్చిన వల్ల ఒక ఎంపీ అయ్యాం కాబట్టి మన మీద అభిమానం చూపించి ఒక ఫోటో దిగి వెళ్తారు, దాన్ని నేను తప్పట్టాలని పనులే, ఎవరు చూసే వాళ్ళు తప్పట్టాలని పనులే. అలాగే నా అభిమానంతో వాళ్ళు ఫోటో వేసుకుంటే తీసేయమని అడగటానికి ఏముంది, తప్పే ఉంది. వాళ్ళు ఫోటో వేసుకుంటే దాన్ని కూడా తప్పు కింద చిత్రీకరించి టీడీపీ వ్యక్తి చెప్తే మీరు దాన్ని అడిగే పరిస్థితి మీకెందుకు? అసలు ఒక సీఐ హోదాలో ఉండండి, ఒక వ్యక్తి ఫోటో టీడీపీ వ్యక్తి ఆ ఫోటోలు వేసుకొని తిరుగుతున్నారు ఆ చింపేయమని చెప్పి చెప్పంటే నీ మీద ఏదో కేసు రాస్తానండి, నా దగ్గర లైసెన్స్ ఉంది అన్నీ ఉంది సార్, ఇంకేం కేసు రాస్తానంటే సార్ ఈ ఫోటో తీసేయమన్నాడంట. అది వచ్చి మీ చుట్టూ పద్మవ్యూహం పని చుట్టూ కనిపిస్తుంది, ఉన్నారు. తుళ్ళూరు ప్రాంతంలో చాలామంది మా పార్టీ అని చెప్పుకునే టీడీపీ వ్యక్తులు
మా పార్టీ అని చెప్పుకునే టీడీపీ వ్యక్తులు ఓకే నిజమైన వ్యక్తులైతే పార్టీ ప్రతిష్ట కోసం పనిచేస్తారు అప్రతిష్ట కోసం పనిచేయరు కాబట్టి నిజమైన వ్యక్తులు కారు ఎప్పటికీ ఆ భాగవతం దేవుడిదే తెలుసు ఎప్పుడప్పుడు తేటతలం అయ్యే రోజులు భగవంతుడు తొందరలోనే తీసుకొస్తాడు ఓకే నా పేరు స్వాతి లక్రా ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ హలో దిస్ ఇస్ రేణు దేశాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా నేను మీ జయప్రకాష్ నారాయణని మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను ఐ యామ్ సుచరిత హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్